నమస్కారం అండి. ఈరోజు తెల్లారుజామునే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని న్యూస్ వచ్చింది. ఇది ఎంత దుర్మార్గం అంటే జగన్ పాలనలో దుర్మార్గము. ఈ అహంకారపూరితమైన చర్య ఇది. ఆయన మీద ఏదైనా అభియోగాలు ఉంటే 4.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వము? ఎవరన్నా ఆపారా వాళ్ళని? వాళ్ళు 150 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారని విర్రవీగుతున్నారు కదా. వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండొచ్చు ఆయన మీద కక్ష సాధింపు. 2022లో ఈయన మీద దీంట్లో స్కామ్ జరిగిందని మొదలు పెట్టారు. ఆ రోజే కేసు రిజిస్టర్ చేసింటే ఈరోజు న్యాయపరంగా పోరాడి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేవాళ్ళు. ఈ విధానాలు కరెక్ట్ కాదు. జగన్కి ఏం తెలుసు కక్ష సాధింపు తప్పితే? అన్ని బిల్డింగులు పగలగొట్టడాలు, అందరిని అరెస్ట్ చేయడాలు, పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే వాళ్ళకేం చేత కాదు. అయినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమాత్రం భయపడరు. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసాయి. ఆ ఎలక్షన్ని తట్టుకోలేక ఆయనకున్న వ్యతిరేకతను ఆయన గమనించినట్టున్నాడు. దీని నుంచి ఎట్లా బయటికి రావాలన్న ఒక ఆలోచనతో ఇలాంటి దుర్మార్గాలన్నీ చేస్తున్నాడు. బట్ ఆయన ఆలోచన సత్ఫలితాలను ఇవ్వదు. డెఫినెట్గా పార్టీ ఇంకా గొప్పగా పుంజుకుంటుంది. దీన్ని ఖండిస్తూ మేము చంద్రబాబు నాయుడుకు సపోర్ట్గా ఉంటాం. మొత్తం తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తాము. మా యొక్క ప్రోగ్రామ్ని మీకు మళ్ళీ తెలియజేసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేయాలని చేస్తున్న ఆలోచనలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. అచ్చెం నాయుడు గారి అరెస్టుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కొల్లు రవీంద్ర గారిని చేశారు, నరేంద్ర గారిని చేశారు, ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారిని చేశారు, మా బీటెక్ రవీన్ గారిని చేశారు, మా మీద తప్పుడు కేసులు పెట్టారు. నిన్న పుంగనూరు ఘటనలో చల్లా బాబు గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అంటే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెట్టుకుంటా పోయి భయభ్రాంతులు గురి చేసి ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రజల్లో వాళ్ళకి విశ్వాసం కోల్పోయినారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలకు ప్రజలు లేకపోతే చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాత్రం తాడేపల్లి ప్యాలెస్కు పరిమితం అయిపోయినాడు. ప్రజలు లేకొస్తే వ్యతిరేకత వస్తూ ఉంది. ఎన్నికలు గెలవాలంటే ఒక భయము, భయభ్రాంతులు ప్రతిపక్షానికి గురి చేయడం తప్ప వేరే మార్గం వాళ్ళకు కనపడలే. ఈరోజు సాక్షాత్తు మా అధినేత చంద్రబాబు నాయుడు గారినే అరెస్టు చేసేదానికి పూనుకున్నాడంటే వినాశకాలే విపరీత బుద్ధి తప్ప ఇంకొకటి కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఇప్పటికే మీరు పెట్టిన కేసులన్నింటిపైన కూడా కెరటంలా ఎగిసిపడినారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నీ పెట్టిన కేసులకు ఎవ్వరూ భయపడిన దాఖలాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ అంట. అంటే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత మీకు గుర్తొచ్చిందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 4.5 సంవత్సరాల్లో మీకు ఆయన చేసిన తప్పు కనపడలేదా? ఇప్పుడే ఈరోజే కొత్తగా కనపడిందా? 73 సంవత్సరాల వ్యక్తి, వయసున్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎక్కడా కూడా 40 సంవత్సరాల్లో ఒక్క అవినీతి మచ్చ కానీ కేసు కానీ లేనటువంటి వ్యక్తి ఆయన. ఆయన మీద ఈరోజు అవినీతి ఆరోపణలు చేసి నీ రాక్షసానందాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవము లేదు. ఏ రకంగానూ, చట్టపరంగానూ ఏ రకంగానూ తప్పు చేయలేదు ఆయన. ఈరోజు ఆయన ఆరోగ్యాన్ని, ఆయన పడుతున్న కష్టాన్ని కూడా లెక్క చేయకుండా పోలీసులు తెల్లవారుజామున రాత్రిపూట ఆయన మళ్ళీ మళ్ళీ దొరకడేమో అని ఆలోచనతో మీరు చేసిన అరెస్టు విధానాన్ని చూస్తే సభ్య సమాజం అసహించుకునే పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు,
ప్రజలు కూడా మీ మీద తిరగబడతారు. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఉప్పెనలా తెలుగుదేశం పార్టీ వైనాట్ 175 వైనాట్ 175 అని చెప్పుకుంటున్నాడో వైనాట్ 175 ఐ విల్ లూజ్ అని నువ్వు తెలుసుకుంటావు. 175లో కూడా నువ్వు ఓడిపోయే పరిస్థితి వస్తుంది ఇటువంటి కార్యక్రమాలతో. నేను 16 నెలలు జైల్లో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని కూడా 16 రోజులన్నా జైల్లో పెట్టాలని ఒక అహంతో వ్యవహరిస్తూ ఉండవు. నేనేమో అవినీతిపరుణ్ణి, నా మీద 13 కేసులు ఉన్నాయి, ఈడీ సిబిఐ కేసులు. కనీసం ఆయన మీద ఒకటన్నా అవినీతి కేసు పెట్టకుంటే రాష్ట్ర ప్రజలకు నేను ఏ విధంగా చెప్పుకుంటా అని ఆలోచన చేసి నీ మీద పడిన మసిగుడ్డను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి మీద వేసి కడుక్కునే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే రాష్ట్ర పోలీసులు కూడా ఒక విధి విధానం లేకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి ఆయన అరెస్టు చేసిన విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి పోలీసులు ఎక్కడైనా కూడా పరిధి దాటి వ్యవహరిస్తే వాళ్ళందరి రికార్డులు కూడా మేమందరం నోట్ చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటుంది. మచ్చలేని నాయకుడిగా బయటకు వస్తాడు ఆయన. ఎన్ని రోజులు పెట్టినా మేము అన్ని నిరసనలు చేస్తూనే ఉంటాం. మీరు ఎన్ని అరెస్టులు చేసినా మా నిరసన కార్యక్రమాలు ఆగవు. మేము నిరసనలు చేస్తూనే ఉంటాం. ఆయన విడుదల చేసే వరకు దీన్ని ఆపేది లేదు, ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఆయన అరెస్టును తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.